ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి పాల్గొన్న ఆత్మబంధువులందరికీ ధన్యవాదాలండి. మరి మానవ జీవితంలోని వచ్చాక మానవ జీవితం యొక్క పర్పస్ ఎవరికీ అర్థం కాదు అంత గమ్ముని. ఎందుకంటే జంతువుల్లో నుంచి మానవ జన్మ వస్తుంది లాస్ట్ది. ఈ మానవ జన్మ వచ్చాక కూడా మరి మనము కొన్ని జన్మల శరీరం కోసం, కొన్ని జన్మల మనసు కోసం ప్రయత్నించి ప్రయత్నించి దాని నుంచి అనుభవాలు పొందుతూ పొందుతూ అప్పుడు ఈ మానవ జన్మ యొక్క పర్పస్ మనం తెలుసుకుంటాం. తెలుసుకుని దాని గురించి ప్రయత్నం మొదలు పెడతాం. ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చే వరకు కూడా ఈ మానవ జన్మ యొక్క గొప్పతనం కానీ అంతరార్థం కానీ మనము తెలుసుకోలేము. తెలుసుకున్నా దానికి ఇంకా ఎంత గొప్ప విషయాలు, ఎన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకున్నా సరే మనము ఇంకా ఆచరణలు పెట్టలేకపోతున్నాము అంటే మరి మనకింకా ఆ స్థాయి రాలేదు అని అర్థమవుతుంది. ఎందుకు అంటే మరి మానవుడు జీవిత విధానాలు కానీ మానవుల్లో రకాలు కానీ మూడు విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు, మూడు రకాలుగాను ఉంటారు. ఏమిటి అంటే సుఖపడాలి 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 అని చాలా మంది అనుకుంటారు. సుఖం సుఖం సుఖం, మేము సుఖపడ్డానికే పుట్టాము సుఖపడ్డానికే పుట్టాము అని అనుకుంటూ ఇంకా దాని గురించి ఆ సుఖం కోసం మనిషిగా పుట్టిన మనిషి దిగజారడం మొదలు పెడతాడు. అక్కడే ఎప్పుడైతే తనకు దొరికిన దాంతో తృప్తి లేకుండా ఇంకా 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 అని ఎప్పుడైతే ప్రయత్నిస్తాడో అప్పుడు దిగజారుడు తనం అలవాటు అవుతుంది. ఆ దిగజారుడు తనం ఎంతవరకు వెళ్ళిపోతాడంటే పశువు నుంచి వచ్చిన మానవుడు మళ్ళా పశువుగా మారుతాడు. రూపం మానవుడిదైనా బుద్ధి పశువు బుద్ధిలాగే ఉంటుంది. చూడండి, శరీర సుఖం కోసం పాటుపడుతూ మరి మనసు యొక్క కోరికలకి బానిసై ఇంకా దిగజారుతున్నారు. ఈ రోజుల్లో దిగజారుడు తరము అంటే ఒకటే మనం గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే ఒక పని, ఒక ఉద్యోగం చేసిన వచ్చిన జీతం చాలకపోతే ఇంకా అడ్డదోవలు తొక్కుతారు. అలాగే వ్యాపారంలో వచ్చిన లాభం సరిపోకపోతే ఇంకా దానికోసము అడ్డదారులు తొక్కుతారు. దీన్నే దిగజారుడు తనం అంటారు. అలాగే తన సుఖం కోసం పక్కవాడిని మోసం చేయడం, ఇది దిగజారుడు తనమే. మరి అలాగే తన సుఖం కోసం పక్కవాడిని హింసించడం, ఇది దిగజారుడు తనమే. తన లాభం కోసం పక్కవాడికి నష్టం కలిగించడం, ఇది దిగజారుడు తనమే. మనిషి దిగజారడం మొదలు పెడితే ఇంకా మొదలు పెట్టినప్పుడు ఒక తప్పు చేసినప్పుడు తప్పు అనిపించినా ఆ తప్పు అలవాటైపోయి వాడి జీవితంలో అది అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే మనిషి దిగజారుడు తనం మొదలు పెట్టాడో ఆ మనిషి పశువైపోతాడు. అందుకే వీళ్ళనే అంటారు మహాత్ములు విపాద పశువులు అని. చూడండి, ఒక పులి సాటి జంతువుల్ని వేటాడి వేటాడి తింటుంది. మరి అలా తిన్నప్పుడు తన పొట్ట కోసం అయ్యో చంపడం తప్పు, నా పొట్ట నింపుకోవడానికి మరి ఇంకొక జీవిని ఇంకొక ప్రాణిని చంపడం తప్పు అని అని అనుకోదు. ఎందుకంటే ఆ పొట్ట నిండాలి కాబట్టి జీవులు కావాలి. అది పశు లక్షణం, ఆ పశువు అట్లా చేస్తూ ఉంటుంది. అలాగే మరి ఆ దిగజారుడు తనం అలవాటైనప్పుడు మనం పక్క వాళ్ళని బాధ పెట్టినా పక్క వాళ్ళని హింసించినా తన కోసం ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నా సమాజం బాధపడుతున్నా మరి ఒక నిర్ణయం ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్న ఒక సీఎం అవనివ్వండి ఎవరవనివ్వండి మహారాజులు అవనివ్వండి చక్రవర్తులు అవనివ్వండి వాళ్ళ నిర్ణయానికి ప్రజలు బాధపడుతున్నారు అంటే అది కూడా దిగజారుతుంది. నీరో చక్రవర్తికి ఒక కోరిక కలిగింది, రోమ్ నగరాన్ని తగలబెట్టించి జనం ఆహాకారాలు చేస్తూ ఉంటే కొండెక్కి ఫిడెల్ వాయించుకున్నాడట. ఇది ఎంత దిగజారుడు తనమో ఆలోచించండి. ప్రజల అర్థనాదాల్లో ఆనందాన్ని వెతుక్కున్నాడంటే ఇది ఎంత దిగజారుడు తనమో, అది పశు లక్షణం. అందుకే మనిషి దిగజారి దిగజారి పశువుగా మారితే ఇంకా వాడు పొందేది ఏంటి అంటే ఒక సుఖాన్ని పొందొచ్చు. అంటే
దిగజారి దిగజారి అన్యాయాలు అక్రమాలు చేసి డబ్బు సంపాదించొచ్చు. ఆ డబ్బు సంపాదించిన నేటి సమాజంలో మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, అన్యాయంగా అవనివ్వండి, అక్రమంగా అవనివ్వండి, ఎదుటి వాడిని మోసం చేసేవనివ్వండి, ఏదో మాయ మాటలు చెప్పి కానీ మనము డబ్బు సంపాదించవచ్చు. ఈ సంపాదించిన ధనంతో సుఖాలను కొనుక్కోవచ్చు. అంటే చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, లేకపోతే పెద్ద ఇల్లు ఒక విల్లా, మరి ఆ ఇంట్లో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్యాలెస్ లాగా కూడా కట్టుకోవచ్చు. మరి దిగజారి సంపాదించిన డబ్బు ఏమవుతుంది? అట్లాంటివి కట్టుకోవచ్చు. అంటే భోగాలు ఉన్నవాళ్ళు అనుభవించడం కాదు, తప్పు కాదండి, వాళ్ళు ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ ఆస్తి పనులు అయితే. కానీ పక్కవాడిని మోసం చేసి అన్యాయం చేసి సంపాదిస్తే దాన్ని దిగజారుడితనం అంటారు. ఈ దిగజారుడితనం ఏంటి అంటే ధర్మాన్ని తప్పినప్పుడే అలాంటి వ్యక్తుల్ని ఈ మాటలు మాట్లాడతారు. ధర్మంగా వచ్చినప్పుడు నీకు తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు ధర్మంగా నీకు వస్తాయి, అందులో నువ్వు అనుభవించడం నీది నువ్వు అనుభవించడం తప్పు కాదు. కానీ పక్కవాడిని హింసించి బాధ పెట్టి మరి నువ్వు విలాసాలకి భోగాలకి నువ్వు ఖర్చు పెట్టుకుంటూ పెద్ద పెద్ద కారుల్లోని పెద్ద పెద్ద మేడల్లోని నువ్వు ఉంటే మరి పశులక్షణమే అంటారు. దానివల్ల నువ్వు సుఖపడొచ్చు. అందుకే మనిషి దిగజారి పశువుగా మారితే సుఖం మాత్రమే రావచ్చు, వస్తుంది, అంతకంటే ఏమీ రాదు. అంటే మనిషి దిగజారి పశువుగా మారితే సుఖాన్ని పొందొచ్చు, కానీ సుఖం శాశ్వతం కాదు. సుఖం అన్నది కొద్దిగానే, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఎంతవరకు? వాడి పాపం పండే వరకే. పక్కవాడిది నువ్వు తీసుకుంటున్నావు కానీ వాడి పాపం పండే వరకే ఆ సుఖం ఉంటుంది. పాపం పండినప్పుడు ఆ సుఖం ఉండదు. అందుకే మనిషి ఎప్పుడు పశువులా దిగజారకూడదు. ఆ జన్మల నుంచి వచ్చాం మనం, ఆ జన్మల నుంచే వచ్చాం మనం. మరి అలాగే బతుకుతే ఇంక ఈ జన్మ ఎందుకు? ఈ జన్మ దేనికి? మానవ జన్మ. అక్కడ నాలుగు కాళ్ళ మీద నడిచో, పక్క వాళ్ళని హింసించుకున్నావు, పక్క జీవుని హింసించో, మరి ఇక్కడ మానవుడిగా పుట్టిన నువ్వు అక్కడ ఏం చేసావు? మూడే పనులు చేసావు, కానా పీనా సోనా, తినడం తాగడం కండం, ఈ మూడు పనులే చేసావు. ఈ మూడు పనులు చేసిన వాడిని కూడా పశువే అంటారు. మరి అది చేస్తే నీకు తాత్కాలికమైన సుఖం రావచ్చు. అందుకే మరి మనిషి పశువులా దిగజారినప్పుడు సుఖాలు కొన్నాళ్లే ఉంటాయి. పశువు అయినప్పుడు ధర్మంగా ఉంటే సుఖాలు శాశ్వతంగా ఉండొచ్చు, కానీ అధర్మంగా ఉంటే పశువులా దిగిపోతే సుఖాలు కొన్నాళ్ళు ఉండొచ్చు. మరి పరమాత్మగా ఎదిగితే ఏమవుతుంది? ఇది దిగజారుడుతనం, అది ఎదిగేతనం. ఎప్పుడైతే మనిషి పుట్టి మరి ఎన్నో అనుభవాలు పొందుతాడు, తమో గుణంతో కొన్ని పొందొచ్చు, రజోగుణంతో కొన్ని పొందొచ్చు, పొందొచ్చు అనుభవాలు పొందుతూ మరి సుఖాల గురించి వెంపర్లాడకుండా మానవ జన్మ పర్పస్ ఎప్పుడు తెలుసుకుంటాము అంటే, గమనించండి, జీవితంలో ఒక సద్గురువు వచ్చాడు అంటే అది భగవంతుడు కృప వల్ల వస్తాడు. ఆ కృప వల్ల వచ్చినప్పుడు ఆ గురువు వల్ల బోధించిన బోధ, నువ్వు శరీరం కాదు ఆత్మవి, నువ్వు మానవ జన్మ తీసుకున్నది పరమాత్మవని తెలుసుకోవడానికి అని చెప్పినప్పుడు ఆ మాటే నువ్వు వేదవాక్యంగా భావించాలి. ఇప్పుడు శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు ఎంత అవసరమో ఆత్మ ఉన్నతికి శరీరం అంత అవసరం. ఆ శరీరం ఉన్నతి కోసమే, ఈ ఆత్మ ఉన్నతి కోసమే శరీరాన్ని తెచ్చుకుంది, ఆత్మ ఎదుగుదల కోసమే శరీరాన్ని తెచ్చుకుంది, ఆత్మోన్నతికి శరీరం. అలా నువ్వు తెలుసుకుని దానికోసం నువ్వు శరీరాన్ని ఉపయోగించుకున్నావా, నువ్వు పరమాత్మ స్థాయికి ఎదగగలవు. లేదు, ఈ శరీరాన్ని సుఖపెట్టేయాలి, ఈ లోకంలో ఉన్న భోగాలన్నీ అనుభవించాలి, అనుభవించడం కోసమే నేను భూమి మీదకి వచ్చాను అని ఆత్మను విస్మరిస్తే నువ్వు పశువులా మారతావు. కానీ గురువు వల్ల నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని, అంటే నువ్వు శరీరం కాదు నువ్వు ఆత్మవి, ఆత్మోన్నత కోసమే ఒక్క మానవ జన్మలోనే ఆత్మోన్నతి చేసుకోవడానికి, చివరి జన్మ చేసుకోవడానికి, నువ్వే దైవం అని తెలుసుకోవడానికి,
నువ్వు పరమాత్మ స్వరూపానివి అని తెలుసుకోవడానికి ఈ శరీరం ఆత్మ తెచ్చుకుంది, ఈ జన్మ ఆత్మ తెచ్చుకుంది, అందుకే నువ్వు ఈ జన్మ తెచ్చుకున్నావు అని అర్థమైతే శరీరానికి ఏ బాధలు ఏ కష్టాలు వచ్చినా నువ్వు లెక్క చేయకుండా బతకగలవు. ఒక పరమాత్మ స్థాయికి ఎదగాలి అంటే ఆత్మ ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి, ఈ శరీరంతో సాధన చెయ్యాలి. సాధన లేని జీవితం అంతా వేదనే, సాధన ఉన్న జీవితం అంతా ఆనందమే. ఎప్పుడైతే నీకు గురువు దొరుకుతాడో, ఎప్పుడైతే గురువు మాటను విని నువ్వు సాధన ప్రారంభిస్తావో, ఆ గురువు మాట మీద నమ్మకం ఉండడం అన్నది ఉంది అని నువ్వు అంటే కాదు, ఉన్నది అని నువ్వు చెప్పడం నోటితో కాదు, నీ ప్రవర్తనలో ఉండాలి గురువు మీద నమ్మకం. పరమాత్మ కృప వల్లే గురువు వస్తాడు. ఆ పరమాత్మ మనను మెచ్చుకుంటే మన నిష్కామ కర్మయోగంలో మనం ఉన్నప్పుడు, ఆ కర్మలన్నీ యజ్ఞ కర్మలుగా మారినప్పుడు మనకి ఒక గురువు దొరుకుతాడు. నిష్కామ కర్మ అంటే ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాననే భావన వదిలి నా చేత చేయించబడుతోంది ఇది అని నువ్వు దాని మీద ఫలాపేక్ష లేకుండా, అంటే ఫలితం మీద ఆపేక్ష లేకుండా చేయడానికి అవకాశం వచ్చిందనే భావన వదిలితే, ఓ పెట్టుకుంటే నేను చేస్తున్నానని కాదు నాకు అవకాశం వచ్చిందని అనుకుంటే ఆ కర్మ యజ్ఞ కర్మగా మారుతుంది, అదే సత్కర్మ అవుతుంది. అప్పుడు మాత్రమే నీ జీవితంలో ఒక సద్గురువు వస్తాడు. సద్గురువు వచ్చినా సరే ఆయన గొప్పతనాన్ని గ్రహించాలంటే నీ బుద్ధి శుద్ధ బుద్ధి అవ్వాలి. మలిన బుద్ధితో సద్గురువుని అర్థం చేసుకోవడం చాలా కష్టమండి. మన బుద్ధి ఉంది, అది మలినంగానే ఉంటుంది, మరి శుద్ధంగానే ఉంటుంది. శుద్ధ బుద్ధి ఉన్నప్పుడే నీకు గురువు అర్థమవుతాడు, అర్థమైనప్పుడే నువ్వు ఆయన మాటల్ని ఆచరణలో పెట్టుకుంటావు. ఇప్పుడు గురువు చెప్పాడు, నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి? నువ్వు శరీరం అనుకుంటున్నావు కాదు, నువ్వు ఆత్మవి, ఆత్మ ఉన్నతి కోసం నువ్వు దైవానివి అని తెలుసుకోవడం కోసమే ఈ శరీరాన్ని తెచ్చుకున్నావు. దానికోసం మాత్రమే నువ్వు శరీరాన్ని ఉపయోగించుకోగలిగితే నీకు రావాల్సినవన్నీ వస్తాయి, నువ్వు ఎదగాల్సిన స్థాయికి ఎదుగుతావు. నీకు ఎప్పుడు అర్థం అవుతాయి ఈ మాటలు? ఇప్పుడు గమనించండి, మనందరం కూడా ప్రతిసారి చెప్పిన ధ్యానమే చేస్తున్నాం, అందరూ చేస్తున్నారు, శ్వాస మీద చేస్తారు, కానీ అందులో మూలాల్లోకి వెళ్ళి ఇంత వివరణ ఇంత విశ్లేషణ మనం తెలుసుకుంటున్నాము అంటే మన బుద్ధి గత జన్మ సంస్కారాలు వాసనలు వదిలిపెట్టి శుద్ధ బుద్ధిగా మారింది కాబట్టే దీని అంతరాంతరాల్లోకి వెళ్ళి పరమ సత్యాన్ని మనం నేర్చుకోగలుగుతున్నాం. మనిషి భగవంతుడు అవ్వాలి అంటే శరీరం దాటాలి, మనసును దాటాలి, బుద్ధిని దాటాలి, ఆత్మను చేరుకోవాలి. నీ దృష్టి శరీరం కనిపిస్తుంది, మనసు చేయిస్తుంది, బుద్ధి కోరికల పుట్ట, ఈ మూడింటినీ దాటాలి. శరీరం నీకు కనిపిస్తుంది, భోగాలు అనుభవించడానికి అంది అనుకుంటావు, ఈ శరీరం నువ్వు కాదు అని మొదటి మాటలోనే చెప్పాడు. మనసు మీకు ఏం చేస్తుంది? కోరికలు పుట్టది, అది కావాలి ఇది కావాలని, కళ్ళకు కనిపించినవన్నీ కూడా కావాలని కోరుకుంటుంది మనసు. ఆ స్థితి దాటి బుద్ధి కోరికలు కోరికలు అంటే అది తీర్చేసుకోవాలి ఇది తీర్చేసుకోవాలి అని నిర్ణయిస్తుంది బుద్ధి. మరి అలా నిర్ణయించిన కోరికల పుట్ట నువ్వు ఎప్పుడైతే ఆ కోరికలన్నీ తీర్చుకుంటావు అని ప్రయత్నిస్తున్నావో అప్పుడు నీ బుద్ధి అశుద్ధ బుద్ధి. ఒకే ఒక కోరిక, ఏ కోరిక ఉండాలి? నేను భూమి మీదకి వచ్చిన పర్పస్ తెలుసుకున్నాను, నేను దేవుణ్ణి అని తెలుసుకోవాలి, నేనే పరమాత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడానికి ఈ ఆత్మ ఈ శరీరాన్ని తెచ్చుకుంది, ఆ శరీరం నిలబడడానికి నేను భోంచేయాలి. ఒకే ఒక ఆనందం, బయట కనపడుతున్న ఆనందాల కంటే లోన బ్రహ్మానందం అనేది ఉంది, దాన్ని తెలుసుకోవడానికే నా మనసు నా బుద్ధి ఉపయోగించాలి అని నువ్వు అనుకున్నప్పుడు, ఇప్పుడు ఎందుకు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, శరీరానికి ఆహారం ఇవ్వాలి అనే దానికి ఒక చిన్న మాట చెప్తాను. మీలో ఎవరికో అనుమానం వచ్చేసింది. అందుకే ఇప్పుడు ఒక వస్త్రం కట్టుకుంటామండి, వస్త్రం కట్టుకున్నప్పుడు అది మాసిపోతే అది శుభ్రం చేసుకోవడానికి ఉతుకుతామా లేదా?
ఉతుకుతాం, ఉతికి శుభ్రం చేసుకుని కట్టుకుంటాం. అలాగే శరీరం కూడా మురికిలాగా ఉంటుంది, అందుకే దానికి రోజు స్నానం చేయిస్తాం. అది దాని క్వాలిటీ ఉంచుకోవడానికి, ఇది అన్నంతో తయారైంది కాబట్టి, దీనికి ఫుడ్ అన్నమే కాబట్టి. ఇప్పుడు కార్ తయారై నడవాలంటే ఇంజిన్ ఎలాగో ఆయిల్ వేయాలో, మన శరీరం నడవాలి అంటే ఆహారం వేయాలి. ఆహారం ద్వారానే ఇది తయారవుతోంది. అందుకని ఆహారం రోజు దానికి పెడుతూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ, మరి మనసుని ప్రపంచం వైపు నుంచి దానికి, ఇవన్నీ అశాశ్వతాలే, శాశ్వతమైన ఆనందంలో ఉంది, అవన్నీ సుఖాలు సంతోషాలు ఇవ్వచ్చు అని మనం రోజు దానికి మనసుకు నచ్చ చెప్పి ప్రపంచం వైపు ఉన్న మనసుని ఆత్మ వైపు తిప్పితే బుద్ధి ఎన్నో కోరికలు తీర్చుకోమంటుంది. కానీ ఆ అన్ని కోరికలు తీర్చుకుంటూ వెళితే నా ఎక్స్పైర్ డేట్ వచ్చేస్తుంది అని ప్రతి వాడికి తెలియాలి. ఏంటి ఎక్స్పైర్ డేట్? చనిపోవడం. ఆ ఎక్స్పైర్ డేట్ రాకుండానే సత్యం తెలుసుకోవాలి. అంటే భూమి మీదకి వచ్చినప్పుడు ఇన్ని శ్వాసలు అనుభవిస్తాము అని మనం భూమి మీదకి వచ్చాం, ఇన్ని సంవత్సరాలు కాదండి. ఆ శ్వాసలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టడమే నేర్చుకున్నాం. అంటే ప్రతి పనిలోని మనకి శ్వాస ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఆందోళనతో ఖర్చు అయిపోతుంది, ఆవేశంతో ఖర్చు అయిపోతుంది, ఆవేదనలో ఖర్చు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఖర్చు పెట్టడం నేర్చుకున్నాం జీవితంలో ఒక సద్గురువు రాక. కానీ ఇప్పుడు వచ్చాడు శ్వాసలను ఖర్చు పెట్టడం కాదు, శ్వాసలను ఆదా చేయడం నేర్చుకోండి అన్నాడు. ఆదా చేయడం ఎప్పుడు వస్తుంది? దాన్ని గమనించినప్పుడు ఆదా చేయడం వస్తుంది. సాధనలో కూర్చోబెట్టినప్పుడు ఆదా చేయడం వస్తుంది. అప్పుడు మాత్రమే నువ్వు ధ్యానంలో మాత్రమే శ్వాసలను ఆదా చేస్తావు. అప్పుడు మన ఎక్స్పైర్ డేట్ పోస్ట్ పోన్మెంట్ చేసుకోవచ్చు. అంటే శ్వాసలు ఆదా అయ్యే అప్పుడు ఏం చేయాలి? మన చావు డేట్ వచ్చేలోగా చేయాల్సిన సాధన అంతా చేస్తాం. భూమి మీదకి వచ్చింది దీనికే, మానవజన్మ తీసుకున్నది దీనికే, శరీరము మనసు ఈ రెండు కూడా దేనికి అంటే, ఇది తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం కోసమే ఈ శరీరం ఉంది, ఈ మనసు ఉంది. ఈ బుద్ధి కూడా నేను ధ్యానం చేసి తెలుసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు నువ్వు పరమాత్మగా ఎదగడం ఈ జన్మలోనే సాధ్యమవుతుంది. అందుకే మానవుడు తన ప్రయత్నంలో పరమాత్మగా ఎదగాలని కోరుకున్నప్పుడు శాశ్వతమైన ఆనందం పొందుతాడట. నువ్వు సుఖాలని భోగాల్ని అనుభవించినప్పుడు కొంచెం ఆనందమే ఉంటుంది, సుఖమే ఉంటుంది. నువ్వు భోగాలను అనుభవించినప్పుడు సుఖం ఉంటుంది, కానీ సాధన చేసి నువ్వు ఆత్మవి అని తెలుసుకున్నప్పుడు, ఈ శరీరాన్ని మనసుని దానికోసం బుద్ధిని కేంద్రీకరిస్తే అప్పుడు నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతావు. ఈ రెండు ఏ విధంగా ఉంటాయి? మరి మూడోది ఏంటి అంటే, నాకు ధ్యానము వద్దు, ఏమీ వద్దు, ఏదో భగవంతుడు పూజ చేసుకుంటున్నాను, తప్పే ఉంది, దైవం అంటే అదే, ఆ విగ్రహమే దైవం, పూజ చేసుకుంటే సరిపోతుంది, సరిపోతే అదే సరిపోతే నీకు ధ్యానం ఎందుకు చెప్పాడు గురువు? భూమి మీదకి గురువుని ఎందుకు పంపాడు పరమాత్మ? ఇప్పుడు చూడండి, ఒక 100 సంవత్సరాల క్రితం, కొన్ని యుగాల క్రితం ఈ మీడియాలు లేవు. అంటే అప్పుడు ప్రజలకి ధ్యానం ఇంత అవసరం లేదు. వాళ్ళు సత్యం తెలియకపోయినా అసత్యంలో లేరు, దైవం ఉన్నాడు అనే సత్యంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి మనిషి ఏ స్థాయికి దిగజారాడు అంటే, సత్యం అని నటిస్తూ అసత్యంలో జీవిస్తున్నారు. తానే దైవం అంటే అహంకారాన్ని పెంచుకోవడానికి మొదలెడుతున్నారు హిరణ్యకశిపుడిలాగా. అందుకే ధ్యానం ఉండాలి, సత్యాన్ని తెలుసుకోవాలని. ఇప్పుడు చూడండి, పత్రసారు ధ్యాన ప్రచారం చేసినప్పుడు కూడా మనకు మీడియా లేదు. అప్పుడు కూడా నోటితో చెప్పడం, ఊరూరు వెళ్ళడం. మరి ఇప్పుడు పిఎంసి అనే మీడియా మనకు ఎందుకు వచ్చింది అంటే, నలుమూలలకి, మూల మూలలకి, గ్రామ గ్రామానికి, పల్లె పల్లెకి ధ్యానం అవసరం. ఇప్పుడు ప్రతి వ్యక్తికి ధ్యానం అవసరం. ఇప్పుడు ప్రతి వాళ్ళు చూసేది ఎక్కువ ఏంటి అంటే, అయితే సెల్లు లేకపోతే టీవీ. బంధువులతోటి, చుట్టాలతోటి, తల్లిదండ్రులతోటి, భర్తతోటి, భార్యతోటి కూడా గడపడం తక్కువైపోయింది టైం.
ఇప్పుడంతా మీడియా ముందు, అయితే సెల్లో చూస్తారు లేకపోతే టీవీ చూస్తారు. అందుకే ఇప్పుడు ఛానల్ పెట్టడం సార్ కారణం అది. దాని ద్వారా ఏది తోయినప్పుడు పక్కకి తిప్పినప్పుడు, ఆ ఛానల్లోకి వెళుతూ పక్కకి తిప్పినప్పుడు వాడి చెవిలో ఒక్క మాట పడినా ఎవరికో ఒకరికి ఆ మాట కావాల్సి వస్తుంది. ఆ మాట అవసరం అవుతుంది. ఏదో ఒక రోజున ఆ మాట వాడి చెవిలో అమృతం పోయొచ్చు. వేదనలో ఉన్నవాడికి ఎప్పుడు బాధతో, ఎంత సంపాదించినా కొందరికి ఎప్పుడు వేదన ఉంటుంది. ఎంత పదవులు, ఉద్యోగాలు, బంధువులు, చుట్టాలు, చుట్టూరు, సంసారం ఉన్న వాడికి వేదన ఉంటుంది. ఆ వేదన టైంలో ఒక్క మాట ధ్యానం చేస్తే వేదన ఉండదు అనే ఒక్క మాట వాడి చెవిలో పడితే వాడు ఛానల్లోకి వస్తాడు అని మనకి మీడియా కూడా ఇప్పుడు వచ్చేసింది. అందుకే మనిషిలాగే ఉంటాను, ఇలాగే పుట్టాను, ఇలాగే పెరుగుతాను, ఇలాగే చచ్చిపోతాను అంటే అప్పుడు ఏమవుతుంది అంటే వాడి జీవితం అంతా ఒత్తిళ్ళు, ఆందోళనతో బతుకుతాడు. అందుకే మనిషిగా ఉండడమో తప్పే, పశువులా దిగజారిపోవడమో తప్పే, పరమాత్మగా ఎదగడమే జీవితానికి లక్ష్యం. అందుకే పశువులా దిగజారితే సుఖాలు రావచ్చు, పరమాత్మగా ఎదిగితే శాశ్వతానంద స్థితిలో ఉంటారు. కానీ నేను ఇలాగే పుట్టాను, మా అమ్మమ్మ పూజలు చేసింది, మా నాన్న పూజ చేశాడు, మా అమ్మ చేసింది, ఇది కాదు మా వంశ పారంపర్యంగా హక్కు అని నువ్వు అనుకుంటూ ఇలాగే బతికేస్తే జీవితం అంతా వేదన, జీవితం అంతా ఆందోళనలు, జీవితం అంతా ఒత్తిళ్ళు. నువ్వు ఎప్పుడైతే నీ నిజ స్థితిని నువ్వు మర్చిపోయావో, తెలియపరిచే గురు వచ్చినా, నీకు తెలియ చెప్పడానికి గురు వచ్చాడు, నీ చుట్టూరు పరిస్థితులు వచ్చినాయి, కానీ ఆ మాటలు నువ్వు పెడచెవిని పెట్టుకుంటూ ఇప్పుడు ఒకటేనండి, అమ్మమ్మకి ధ్యానం రాలేదు అంటే అప్పుడు అవసరం లేదు. మన అమ్మ ధ్యానం చేయలేదు అంటే ఆవిడికి అవసరం లేకపోవచ్చు. మనకి ధ్యానం వచ్చింది అంటే మన ముందు పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉంటాయి కాబట్టి అవి తట్టుకునే శక్తి మనకి రావాలి కాబట్టి, మనకి కావాలి కాబట్టే మన జీవితంలోకి ధ్యానం అనేది వచ్చింది. ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలోని ఆందోళనలు ఉన్నాయి, చావులు ఉన్నాయి, పుట్టుకలు ఉన్నాయి, బతుకులు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి. కానీ సంతోషానికి పొంగిపోతున్నాము, దుఃఖానికి పొంగిపోతున్నాము ఒకప్పుడు. కానీ ఈరోజు చావుకి అర్థం తెలుసు, పుట్టుకకి అర్థం తెలుసు, భూమి మీద ఉండడానికి కారణము తెలుసు, భూమి మీద నుంచి వెళ్ళిపోవడానికి కారణం తెలుసు. అందుకే ఆత్మజ్ఞాని అన్నిటినీ సమస్థితిలో ఉండి స్వీకరించగలుగుతాడు. అజ్ఞాని సంతోషానికి పొంగిపోతూ ఉంటాడు, దుఃఖానికి పొంగిపోతాడు. ఏ చిన్న సమస్య వచ్చినా ఈ దేవుణ్ణి ఎంత బాగా నమ్ముతున్నాను, నాకెందుకు ఈ సమస్యలు, నాకెందుకు ఈ జీవితం అనుకుంటాడు. చూడండి, ఇంట్లో ఎవరికైనా ఒక విలవేల్పు అని పెట్టుకుంటారు, ఒక రాముడో కృష్ణుడో ఏదో ఒకటి పెట్టుకున్నప్పుడు నిత్యము ఆరాధనలు ఇవి అవి చేస్తారు. చేసినప్పుడు ఒక కష్టం వస్తే ఇంతలా ఆరాధించాను, ఇంతలా చేశాను, కానీ నా జీవితానికి దుఃఖం ఎందుకు వచ్చింది అని అనుకుంటారు. కానీ అదే ఒక ఆత్మజ్ఞాని ఏమనుకుంటాడు, నా కర్మ ఫలాలు ఇంకా ఉన్నాయి, నేను ప్రారంభంలో ఏది అనుభవిస్తానని భూమి మీదకి వచ్చానో అదే నా జీవితంలో జరుగుతుంది, కానీ భగవంతుడు ఏది నాకు పెట్టలేదు. ఆయన పెట్టడండి, కర్మలు చేసి కర్మలు నువ్వు చేస్తున్నావు, కర్మ ఫలాలను మాత్రమే ఆయన ఇస్తున్నాడు. ఈ కర్మ ఫలాలను ఇవ్వడానికే భగవంతుడు ఉన్నాడు అనే సత్యం, పరమ సత్యం అది. అది సూక్ష్మాతి సూక్ష్మంగా గుహ్యమైంది అది, కానీ భక్తిలో తెలియదు, యోగంలో తెలియదు, కర్మ మార్గంలో తెలియదు, జ్ఞాన మార్గంలోనే అది అర్థమవుతుంది. అందుకే ఈ మూడు మార్గాలు జ్ఞానం పొందడానికి ఉపయోగించుకుంటాం. కానీ నేను భక్తిలోనే ఉండిపోతాను, నాకు దేవుడు ఇష్టము అంటే నీకు ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాదు. నువ్వు పుణ్యకర్మలు చేస్తున్నావు, ఇంత మంచి మంచి చేస్తున్నావు, ఫలితం రాలేదు అంటే అది నీకు అర్థం కాదు. ధ్యానం చేసుకుంటున్నాను, నాకు ఏ క్లాసులో అవసరం లేదు అంటే అప్పుడు నీకేం అర్థం కాదు. ధ్యాన మార్గంలోకి వచ్చినప్పుడు సత్సంగం, స్వాధ్యాయం, సాధన, ఈ మూడు నీకు ఉపకరణాలు అయినప్పుడు నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు. ప్రతి చిన్న ఫలితానికి కారణం ఉండే తీరుతుంది, ఉండే తీరుతుంది. ఈ కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి. భగవంతుడి పని ఏంటి, నువ్వు చేసే పనికి
నీకే ఫలితం ఇస్తుంటుంటే నీ జీవితం నీకు ఎందుకు నచ్చట్లేదు? జ్ఞానం లేక నచ్చట్లేదు. గమనించుకోండి, ప్రతిదీ వర్తమానం, ప్రతిదీ కూడా మన గతాన్ని బట్టే వర్తమానం ఉంది అని ఒక చిన్న సత్యాన్ని మనకి జ్ఞానం వచ్చింది కాబట్టి అర్థమయ్యి, మనకి జ్ఞానం లేకపోతే ఈ సత్యం అర్థమయ్యేది కాదు. అందుకే నేను నాకు తెలుసున్న చుట్టూరు ప్రపంచాన్ని చూసే నేను క్లాసులు చెప్తాను. భక్తిలో ఉన్నారు వాళ్ళు, భక్తులే, కానీ జీవితంలో మొన్న కరోనా టైంలో ఆయన పోయాడు. పోయేటప్పటికి నేను ఇంత ఆరాధన చేస్తాను, భగవంతుణ్ణి ఎంత నమ్మాను, నా జీవితంలో ఎంత కష్టం ఎందుకు వచ్చింది అని అడుగుతుంటే నేను ఒకటే చెప్పాను, మీ ఇద్దరు కలిసి పుట్టి కలిసి చచ్చారా, కర్మ సిద్ధాంతం అన్నది ఒకటి ఉంటుందిగా, నువ్వు జన్మ తీసుకున్నప్పుడే నీ కర్మలు నీకు పరమాత్మ చూపించినప్పుడు ఇన్ని అనుభవిస్తాను, ఈ అనుభవం కూడా నీకు కావాలనే నువ్వు భూమి మీదకి వచ్చావు. భక్తిలో నీకు అర్థం కావట్లేదు, కానీ జ్ఞానం పెంచుకుంటే అర్థమవుతుంది. మన జీవిత రహస్యం ఏంటి? నీ జీవితాన్ని నువ్వే అనుకునొచ్చో సార్ చిన్న ముక్కల్లో మనకి ఎన్నో విషయాలు చెప్పాడు. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నువ్వేదిస్తే ఫలితాన్ని అదే పొందుతావు. గత జన్మలో ఏదో చేసావు, ఈ జన్మలో ఫలితాన్ని పొందుతున్నావు. భగవంతుడు ఉన్నది నీ కర్మలు తీయడానికి కాదు, కర్మ ఫలాలని ఇవ్వడానికి ఉన్నాడు అనే సత్యం నువ్వు గ్రహించినప్పుడు, ఆ సత్యం నీకు తెలుసున్నప్పుడు, తెలుసున్న క్షణం నుంచి నువ్వు పుణ్యకర్మలు సత్కర్మలు యజ్ఞకర్మలు చేస్తావు, కానీ పాపం పుణ్యం పక్కన పెడితే పాపకర్మలనే వదిలేస్తావు. పుణ్యం చేస్తావు కానీ నేను కాదు, నాలో ఆత్మ ఉన్నములాంచి మంచి పని చేయిస్తోంది అనే భావనలోకి వెళ్ళిపోయినప్పుడు అవే సత్కర్మలు, అవే యజ్ఞకర్మలు. అందుకే మనిషిగా పుట్టడం తప్పు కాదు, మనిషిగా చనిపోతేనే వేదన. మనిషిగా చావడానికి ప్రయత్నించకూడదండి, పరమాత్ముడిగా ఎదిగి చావాలి, అది గొప్పది. అందుకే మనిషి దిగజారితే పశువు అవుతాడు, సుఖాలు వస్తాయి. మనిషి పరమాత్ముడిగా ఎదిగినప్పుడు శాశ్వత ఆనంద స్థితిలో ఉంటాడు. కానీ నేను మనిషిగానే పుట్టాను, మనిషిగానే భోగాలను అనుభవిస్తాను, ఏదో దైవం అంటే ఇష్టం కాబట్టి పూజలు చేస్తాను అని నువ్వు అనుకుంటూ అలాగే ఉండిపోతే ధ్యానం తెలిసినా సరే నాకు అవసరం లేదు నా జీవితంలో అని నువ్వు మనిషిగా పుట్టి మనిషిగా చావడానికి రెడీ అయితే నీ జీవితంలో చివరి శ్వాస వరకు ఆందోళనలు ఒత్తిళ్ళు తప్పవు. అందుకే ఎలా బతకాలో మహాత్ములు మనకు ఇచ్చేశారు, ఏది ఎలా బతుకుతే ఏ ఫలితం వస్తుందో కూడా చెప్పడం జరిగింది. కానీ సెలక్షన్ నీ ఇష్టం, చెయ్యడం నీ ఇష్టం. కానీ ఎన్ని జన్మలు తీసుకున్నా ఆయన ఎవ్వడు అనడు, నీకు జన్మలు ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. కానీ జీవితంలో ఒక సద్గురు వచ్చినప్పుడు, సత్యం చెప్పినప్పుడు, నీ బుద్ధి వికసింప చేసుకుని సత్కర్మల ఫలితమే జీవితం అనుకుంటూ, మరి పుణ్యకర్మలు కానీ సత్కర్మలు కానీ చేస్తూ, చేయడానికి నాకు అవకాశం వచ్చిందని భావిస్తూ, నా ఆత్మోన్నతికి నా సాధన నా జ్ఞానం, నేను పరమాత్మను తెలుసుకోవడానికే ఈ శరీరం మనసు అన్నీ తెచ్చుకుని ఈ సాధన నాకు గురువిచ్చిన జ్ఞానాన్ని నీకు రోజు సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటాం. అప్పుడు వచ్చిన ఈ చిన్న చిన్న కష్టాలని పక్కకు పెడతాం. ఏమండి మరి నేను 80% కాలి కూడా ఈరోజు దాన్ని పక్కన పెట్టి నా శరీరం సహకరించకపోయినా ఇది నేను చేసుకున్న కర్మల ఫలితమే అనుకుంటూ, మరి కరోనా వచ్చినప్పుడు కూడా నేను భయపడకుండా పని ఉంటే భూమి మీద ఉంటాము లేకపోతే పోతాము అనే ఒక మాటతో పక్కన పెట్టి ఆలోచనలు, మరి ఎంతసేపు ధ్యానము ధ్యాన ప్రచారమే, నేను గురువు ఇచ్చిన గురుదక్షిణే ధ్యాన ప్రచారం అనుకుంటూ ముందుకి సాగుతున్నాం కాబట్టి ఈరోజు ఈ ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాం. సత్యాన్ని గ్రహించాలి సద్గురు వచ్చినప్పుడు. ఈ దేహం దేనికి తెచ్చుకున్నామో, మానవ జన్మ దేనికి తెచ్చుకున్నామో, ఈ గురు ఈ సాధన మనకే ఎందుకు అందిందో, మన జీవితంలోకి సద్గురువు ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చెప్తున్నాడో, ఇవన్నీ మనం అవగాహన చేసుకునే అంత మేధాశక్తి రావాలి అంటే దానికి సత్క సాధన చెయ్యాలి. అలాగే ఇలాంటి సత్సంగాల్లో పాల్గొన్నప్పుడు మాత్రమే మనకి సత్యం అనుభవంలోకి వస్తుంది. మరి అందుకే ప్రతి నిమిషాన్ని ఒక అజ్ఞాని కాలాన్ని దుర్వినియోగం చేస్తాడు, ఒక జ్ఞాని కాలాన్ని సద్వినియోగం చేస్తాడు. సద్వినియోగం చేసిన వాడే అతి గొప్పవాడు భూమి మీద, దుర్వినియోగం చేసిన వాడే అతి హీనమైన జన్మ అని మనం గుర్తుంచుకుంటూ
కాలాన్ని సమయాన్ని అన్నిటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మహాత్ములు చెప్తారండి, చేతిలో డబ్బునైనా ఖర్చు పెట్టు, కాలాన్ని వాక్కుని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రతి నిమిషము వాక్కుని సద్వినియోగం చేసుకోవాలి, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కోట్లు పెట్టినా కొనలేనిది కాలం. అలాంటి కాలాన్ని ఎంతో జాగ్రత్తగా మన జీవితంలో ఉపయోగించుకోవాలి. పుట్టపతి సాయిబాబా గారు చెప్పేవారు, ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగేవో, ఎక్కడ వాలిపోతావో, ఎక్కడ సోలిపోతావో, ఆ వాలిపోయే సోలిపోయే ముందే నీ సాధన కొనసాగించి నీ జ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెప్తూ ఉండేవారు. అలాగే మన మహాత్ముల మాటలు మన జీవితంలో మననం చేసుకుంటూ ఆచరణలో పెట్టుకుంటూ మరి అద్భుతమైన బ్రహ్మానంద స్థితిలో ఉంటూ నీకు అంతరంలో ఏముండాలి, నేను దేహం కాదు ఆత్మని, నేను జీవుణ్ణి కాదు దేవుణ్ణి, కానీ బాహ్యంలో నీ ప్రవర్తన దైవంలా ఉండగలగాలి. ఈ స్థితి రావడానికే ఈ సాధన, ఈ జ్ఞానం. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.